తెలివార్తలకు స్వాగతం. వీరవాసరం తోటవీధి రామాలయంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవాడ గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి దుర్గ పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ సృష్టి రాశారు కూడా జ్ఞానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చునని, పూర్వకాలంలో గురువులు విద్య నేర్పమని వచ్చే శిష్యులను వారి శ్వాస గమనికల ద్వారానే వారి శిష్యులుగా చేర్చుకుని విద్య నేర్పేవారని, శ్వాసను గమనించడం ద్వారా ఆలోచన రహిత స్థితి పొందడానికి ద్వారా విశ్వశక్తిని పొందుతామని అన్నారు. శారీరక మానసిక ప్రశాంతత పొందుతామని తెలిపారు. శాకాహారం తినడం వల్ల వచ్చే లాభాలను ధ్యానులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, సన్నిధి ఉదయ్, కృష్ణరావు, నాగరాజు, ఎర్రయమ్మ, సావిత్రి, కమల, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ సచివాలయ వద్ద నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర పవర్ చీఫ్ ముందురు ప్రసాదరాజు పాల్గొన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇంటింటా నిర్మించిన పరీక్షల ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వైద్యం అందిస్తారని తెలిపారు. పేదల అప్పుల పాలు కాకూడదనే ధ్యేయంతో ఈ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దర్బారేవు గ్రామం వైఎస్ఆర్ కాలనీలో 24 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రసాద్ ప్రారంభించారు. మరి ఏంటి కార్యక్రమం? మేము అందరినీ ఎందుకు కేకేస్తున్నాం? దీని వల్ల ఏంటి? మనకి ఏం ఉపకారం జరుగుతుంది? ఏం మేలు జరుగుతుంది? మనం ఏం తెలుసుకోవాలా? ఏం చేస్తామండి ప్రభుత్వం? అవును కదా, మీ అందరూ కూడా ఆలోచించండి. ఇంత పెద్ద కార్యక్రమం పెట్టేమో అంటే ప్రజలు మీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా రెండు విషయాలు మీరు అందరూ కూడా గమనించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఆరోగ్యం గురించి, వైద్యం గురించి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. అందులో మోకలు వైద్యమో అవసరమవుతా ఉంది. ఏదైనా 10,000 రూపాయలు 15,000 రూపాయలు వైద్యం అంటే చేయించుకోగలం. పెద్ద వైద్యం అవుతే అప్పులు చేయాలా, ఆస్తులు అమ్మాలా, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇవాళ ఏ ఇంట్లో అయినా అనారోగ్యం లేని వాళ్ళు ఎవరూ లేరు, మందులు వాడినోళ్ళు ఏ కుటుంబం లేదు. మీరు నెల నెల ఎంతెంత ఖర్చు అవుతుంది, పెన్షన్ ఇస్తున్నారంటే 3,000 మందులకి సరిపోతుంది ఆయన అంటున్నారు. లేదు, 15,000 కాపు నేస్తం పడుతుంది, లేదా 18,700 చేయవత పడుతుంది అంటే ఆ డాక్టర్ గారికి సరిపోతుంది. ఊరికే ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చిందన్నా కూడా 3 టెస్ట్లో 2 టెస్ట్లో బిల్లు అయిందే, మన ఆ జబ్బు కూడా తగ్గదు. నిజంగా డబ్బే ఉంది. కానీ ఇవాళ మీరు గమనించండి, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ వైద్యం భారం అవుతుందో మన కుటుంబానికి, అది ప్రభుత్వం బలాయించాలని. ఎవరికి కూడా రూపాయి ఇబ్బంది కలగకుండా వైద్యం అందించాలి. మరి ఎలా జరుగుతుంది? ఏదైనా ఆపరేషన్ అంటే 3 లక్షలు 4 లక్షలు అంటారు. ఎక్కడ చేయాలి? మనకు దగ్గరలో హాస్పిటల్ ఉండదు. వైద్యం ఎలా అందించాలా? ఎలా దొరుకుతుంది? మనం ఎలా చేయించుకోవాలా? ఇవాళ ఈ ప్రభుత్వం ఈ వైద్యం గురించి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడతా ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కాకరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 150 మంది విద్యార్థిని విద్యార్థులకు తణుకు నరేష్ క్లాస్ షోరూం వారి ఆర్థిక సాయంతో ఉచిత బస్ పాస్ ను పంపిణీ చేశామని డిపో మేనేజర్ పిఎన్వీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కొండూరి శ్రీరామచంద్రమూర్తి, పీడీ ఉపాధ్యాయులు సుందర్ జేమ్స్, డిపో ఉద్యోగి కొప్పినేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బస్ పాస్లు ఏర్పాటు చేసిన నరేష్ క్లాస్ షోరూం వారికి, డిపో మేనేజర్ పిఎన్వీఎం సత్యనారాయణమూర్తికి విద్యార్థుల తరఫున ప్రధాన ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు 25వ రోజు కొనసాగించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పేరూరు సాయిబాబా, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అంబటి వెంకటరమణ, కొండపల్లి నరేష్, గుడ్ల బుజ్జి, సైదు రామాదేవి, గడసెల రామతులసి వెంకటరమణ, పిల్లి రూప, కోటిచుక్క నాగమణి, చేద్య పెద్దింట్లు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం? సైకో కావాలి, సైకో కావాలి, సైకో కావాలి, సీఎం సైకో కావాలి, సైకో కావాలి. తెలియజేస్తున్నాను, ఈ రోజున నారా లోకేష్ బాబు అలాగే బ్రాహ్మణి పిలుపు మేరకు కాంతి లో క్రాంతి అనే కార్యక్రమం రాత్రి 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు చేయడానికి నిర్ణయించినారు. ఆ కార్యక్రమం
ఆ కార్యక్రమంలో మనందరం పాల్గొని దీపారాధన చేయాలని నేను కోరుకుంటున్నా. ఆ కార్యక్రమంలో కూతురు వెలిగించడం, సెల్ ఫోన్ లో లైట్లు వేసుకోవడం, అలాగే మోటార్ సైకిల్ కూడా బ్లింకింగ్ చేయడం కార్యక్రమం చేయాలి. అదంతా మనంతా 7 గంటల నుంచి 7:00 వరకు ఆ కార్యక్రమం చేద్దాం. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిక్కట్ నుండి వెలుతురులోకి మనం రావాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ సిక్కటి ప్రభుత్వం నుండి, అంటే సైకో ప్రభుత్వం సిక్కటి మన రాష్ట్రాన్నంతా సిక్కటి చేసి నాశనం చేసేసిన ఈ ప్రభుత్వాన్ని విడుదల చేసుకుని మన చంద్రబాబు గారి నాయకత్వంలో మనం వెలుగుల్లోకి రావాలనేది ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దానికి మనం అందరం సాయంత్రం ఆ కార్యక్రమం చేద్దాం. అలాగే ఈ సైకో ముఖ్యమంత్రి చాలా దారుణమైన వ్యవస్థ నడుపుతున్నాడు. వ్యవస్థలన్నీ తన గుప్పట్లో పెట్టుకుని ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రాకుండా కోర్టులో అడ్డగిస్తా ఉన్నారు. మన ఏజీపీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా ఏ డాక్యుమెంట్స్ చేయకుండా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వ్యవహరిస్తూ చాలా దారుణమైన యాక్షన్లు కూడా చేయడం జరుగుతుంది. అతను నిన్న 27 లక్షల పార్టీ ఫండ్ కింద వచ్చిన బాండ్స్ ని లంచం రూపంలో చంద్రబాబు గారి అకౌంట్ కు వచ్చినట్టుగా కోర్టు డాక్యుమెంట్స్, తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి టైంను కోర్టు టైంను వృధా చేస్తున్నాడు. అలాగే ప్రజల్లో కూడా ఒక అపోహ వచ్చేలా చేయాలని అనుకుంటున్నాడు. కానీ ప్రజలంతా గమనించారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 330 కోట్లు అదే బాండ్స్ రూపంలో వచ్చిందే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంతా కూడా అడగడం జరుగుతుంది. ఆ మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియని పరిస్థితులు అతను ఉన్నాడంటే, ఈవేళ అలాంటి మూర్ఖులందరిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన చేస్తున్నాడు. ఉండాసూర మండలం మొత్తలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిడదవోలు శాసన సభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి జయంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి స్పెషలిస్టులచే పరీక్షింపచేసి మందులిచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసీజీ సేవలు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు జగన్ గారు అనేక పథకాలు ఇస్తా ఉన్నారు. ఆ పథకాలు ఎవరికైనా పెన్షన్ రావట్లేదు అంటే మనం ఈరోజు సరే మా పెన్షన్ ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకి పెన్షన్ ఇప్పించుతాం. కానీ ఆరోగ్యం గురించి అలా కాదు కదా. ఆరోగ్యం అన్నది మనకి ఏదైనా సమస్య వస్తే అది ఎలాగే వెళ్తుందో తెలీదు, అది పెరుగుద్దో తెలీదు, తగ్గుద్దో తెలీదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలీదు, ఏ మందులు వాడాలో కన్ఫ్యూజన్, మనకి ఇబ్బందిగా ఉంటుంది. అది పూర్తిగా తగ్గే వరకు కూడా, డాక్టర్ల దగ్గరికి పంపించి దానికి చికిత్స చేయించే వరకు కూడా ఈరోజు బాధ్యత మరి జగన్ గారు తీసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. చాలా చోట్ల బహుశా ఇళ్లలో వాళ్ళ పిల్లలందరూ ఎక్కడో పని చేస్తూ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, వైజాగ్లో ఉంటారు, లేకపోతే దేశాల్లో ఉండొచ్చు. తల్లిదండ్రుల్ని తీసుకెళ్తారు కూడా ఇబ్బందిగా. మరి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు జగన్ గారు ఆయనే బిడ్డగా వచ్చి మరి వాళ్ళందరినీ ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్లే ఏర్పాటు జగన్ గారు చేపిస్తున్నారంటే దీనికన్నా గొప్ప విషయం ఏది ఉంటారు. ఈరోజు ఇలాంటి బాధ్యతతో ప్రతి కుటుంబం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, ఏదన్నా వారికి ఆరోగ్య సమస్యలు వస్తే అని ఈ క్యాంపులు పెట్టడం, చెక్ చేయటం, డాక్టర్లు పెట్టడం, ఈ స్టాఫ్ నర్సులు పెట్టడం, ఏఎన్ఎంలు పెట్టడం, ఆశా వర్కర్స్ని పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నారా చంద్రబాబు నాయుడుకు తోడుగా నిడదవోలు నియోజకవర్గం చంద్రబాబు నాయుడు అక్రమ నిరసనగా ఆయన తొందరగా విడుదల అవ్వాలని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి గురుపాల శేషర్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో కొమ్మిరి వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, అత్తిరి సత్యనారాయణ, గురుపాల అచ్యుతరామారావు, ఎర్రమర్తి శ్రీనివాస్, సత్యబాబు తదితరులు పాల్గొని దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి తూర్పుగోదావరి జిల్లా
మెడదవోలు నియోజకవర్గం సింహరాజపురం గ్రామం. నా పేరు నామల బాబి. ఈరోజు నేను నిరాహార దీక్షలు పాల్గొన్న కారణం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈట్రా బాబు ఎలా బ్రతకాలి ఏంటి చాలా మనకి వయసు వచ్చేసింది మనం కష్టపడలేము అనుకునే టైంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 3000 శేషరావు గారి నాయకత్వంలో 3000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే నాలాంటి హందులకి వికలాంగులకి ఎంతో మందికి పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారు. ఆ విధంగా నేను ఈరోజు ఈ నిరాహార దీక్షలో నా ఇష్టపూర్వకంగా నేను పాల్గొనడం జరిగింది. అటువంటి 40 సంవత్సరాల రాజకీయ నాయకుల్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం నాకు చాలా బాధేసింది. కావున నేను చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ కారణంగా ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ నిరాహార దీక్ష ఆ చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే వరకు కొనసాగిస్తానని శాసనరావు గారి నాయకత్వంలో ఈ నిరాహార దీక్షలో పాల్గొంటారని తెలియజేసుకుంటున్నాను. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందించడంతో పాటు అవసరమైన వారికి తదుపరి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తాంటి వంత తెలిపారు. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయడం అనేది కేవలం నినాదం మాత్రమే కాదని అది ప్రభుత్వ విధానమని అన్నారు. శనివారం కొవ్వూరు మండలం వేమూలూరు గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాలను పరిశీలించారు. వైద్యులతో సిబ్బందితో అక్కడికి వచ్చేసిన రోగులతో వివరాలు అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లల గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో లక్ష్యాలను సాధించడానికి అన్ని శాఖలతో సమన్వయం సాధించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి న్యూఢిల్లీలోని ఏపీ భవనం నుండి అజెండా అంశాలపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం, స్త్రీ సంక్షేమం, ప్రభుత్వ పథకాలు, సూచికలపై, బాల వివాహాల నిరోధక చర్యలు, పాఠశాల విద్య, నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ, గ్రామ వార్డు సచివాలయాలు, స్పందన ఫిర్యాదులు, గడప గడపకు మన ప్రభుత్వం, హౌసింగ్ కాలనీలో తోరణాల నిర్మాణం, జగనన్నకు చెబుదాంపై సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మాధవిలత, జేసీ తేజ్ భరత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రయోగాత్మకంగా చేపట్టిన బంగారుకొండ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక పోషకాహారం సత్ఫలితాలు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి అభినందించారు. జూన్ నెలలో చేపట్టిన కార్యక్రమం వల్ల 3 నెలల్లో 383 మంది పిల్లలు సాధారణ స్థితికి రావడం అభినందనీయమని అన్నారు. కలెక్టర్ మాధవిలత బంగారుకొండ వివరాలు తెలుపుతూ జూన్ నెలలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం చేపట్టి 1,283 మంది పిల్లలను బాలమిత్రులు 6 నెలల పాటు వారిని సంరక్షణ చేసే విధానం చేపట్టడం జరిగిందని అన్నారు. 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు గల పిల్లల్లో బలహీనంగా రక్తహీనత, సరైన ఎదుగుదల లేని పిల్లలను గుర్తించినట్లు పేర్కొన్నారు. 3 నెలల్లో 383 మంది పిల్లలు సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతోందని ఆమె తెలిపారు. Initiative which we have taken in our district, sir, we have named it as Bangar Konda, sir. This is for the malnourished children which we have started this program, sir. The malnourished child will be called as Bangar Konda, sir, and we have called for the adopter, sir, so that each child will be adopted by a public who comes forward, sir. The public may be the regular public or the officers who adopts the child, sir. That adopter will be called the Balamitra, sir. So the objective is, it is to build the capacity gap of the families in providing the nutritious food, sir. And the target group which we have taken is the 6 months to 5 years children who are underweight, under malnourished and stunted and wasted children, sir. It is like a public participative approach based program. And when the Balamitras, we have made it sure that each Balamitra, that is the adopter, visits the Bangarkonda child's house every week on Wednesday, sir. And they will be continuously monitoring the child growth and the food habits and how they are being fed by their family and all the details, sir. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుందని, ఇందుకు చంద్రయాన ప్రయోగం విజయవంతమైన నిదర్శనమని తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవంలో భాగంగా శనివారం వివిధ విద్యా సంస్థల ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శ్రీహరికోట షార్
LSSF జనరల్ మేనేజర్ ఉచ్చవల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎన్ విజయ్ కుమార్ సారథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం సత్కరించింది. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగ సమయంలో అది చంద్రునిపై ల్యాండ్ అయిన సమయంలో విద్యుత్ క్షణాల మధ్య వీక్షించిన జనం ఆనంద బాష్పాలు రాచారని గుర్తు చేశారు. ఒక పక్క రక్ష పంపిన రాకెట్ విఫలమవడం, మరోపక్క ఇస్రో పంపిన చంద్రయాన్ విజయవంతం కావడం మన అదృష్టమని అన్నారు. చంద్రయాన్ విజయవంతాన్ని కృషి చేసిన ఇస్రో బృందాన్ని ఆయన అభినందించారు. డాక్టర్ గన్ని భాస్కర్ రావు మాట్లాడుతూ ఇలా వారోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. మనం కలిగించే వాతావరణమే విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందని సోదరంగా వివరించారు. మట్టిలో మాణిక్యాలాగా ఇక్కడున్న విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలు అవుతారని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నెలకు 4000 రూపాయల జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అని నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజన రామ్మోహన్ రావు అన్నారు. మున్సిపల్ స్కూల్ స్వీపర్ల 5 నెలల జీతాల కోసం డిఇఓ కార్యవర్తి చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని 5వ రోజున ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు రోజుకు 10 గంటలు పనిచేయించుకుంటూ ఇవ్వాల్సిన 4000 జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం, హైకోర్టు తీర్పు ప్రకారం నెలకు 8000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అందులో సగం జీతం మాత్రమే చెల్లిస్తూ సగం జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడం అన్యాయం కాదని ప్రశ్నించారు. స్కూల్ సీపర్ల బకాయిల జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్కూల్ సీపర్ల బకాయిల జీతాల కోసం చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. స్కూల్ సీపర్ల బకాయిల జీతాల సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు పాలకులు పట్టించుకోవాలని పరిష్కారం చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకర్ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్ఫూర్తి భవనంలో నిర్వహించారు. శంకరం చిత్రపటానికి బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు కృష్ణ చైతన్య మాట్లాడుతూ సంపన్న వర్గంలో జన్మించిన శంకరన్న తన జీవితాంతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొట్టెల్లి పెంటయ్య, బుగ్గల ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యకర్త ఉప్పుపాల కన్నబాబు, ఎర్ర నాగేశ్వరరావు, ఎర్ర వెంకటేశ్వరరావు, కనకం తదితరులు పాల్గొన్నారు. నా పేరు బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ చక్రన్ గారి యొక్క 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ బీకేఎంయు ఆధ్వర్యంలో స్ఫూర్తి భవనంలో నిర్వహించడం జరుగుతుంది. ఎస్ఆర్ చక్రన్ గారు ఉన్నత కుటుంబంలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సంపన్న వర్గ వ్యక్తి అయినా ఆయన తమిళనాడు రాష్ట్రంలో జన్మించి తమిళనాడు రాష్ట్రంలోనూ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కరెక్ట్గా పనిచేసి ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీగాను అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్గా కూడా పనిచేసాయన ఆయన జీవితాంతం బ్రహ్మసారిగా ఉంటూ పేదలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రధాన భూమిక వహించారు. ఆనాడు ఆయన అధికారంగా ఉన్న సందర్భంలో ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన భూ సంస్థల చట్టాన్ని కానీ మిగులు భూములను పేదలకు పంచిపెట్టడం కానీ ప్రముఖ పాత్ర వహించారు. అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఆయనకి అడుగుదలైనప్పటికీ వాళ్ళకు వ్యతిరేకించి అవసరమైతే ఆయన పదవిని కోల్పోయారు తప్పించి ఆయనకి మొత్తం పలకకుండా ఎస్సీ ఎస్టీ వర్గాలకే చేదరించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతాంగ జిల్లాధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఆధ్వర్యంలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల పోరాట కమిటీ నాయకులు చీకటి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిమ్మగడ్డ నరసింహ కె శ్రీనివాసులు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రైతులు సంఘటితంగా పోరాటం చేసిన ఫలితంగానే గ్రీన్ హైవే భూ నిర్వాసిత రైతులకు కొద్దిగా పరిహారం పెరిగిందని చెప్పారు. అయితే రైతులకు పూర్తి న్యాయం జరగలేదని అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12-13 తేదీలు నిర్వహిస్తున్న ఏలూరులో రైతు సంఘ జిల్లా స్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గంటా పాపారావు, అన్మోలు మురళి, రైతులు చీకటి వెంకటేశ్వరరావు, సీతారామయ్య, మట సత్యనారాయణ, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు చింతలపూడి మండలం అంకులయ్య కొత్తగూడెం గ్రామంలో రైతుల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు, అట్లాగే ఆయిల్ ఫామ్ రైతులు, కొబ్బరి కోకో రైతులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవేలో
ఆర్బిట్రేషన్ సంబంధించిన సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఫలితంగా కొంత పరిహారాన్ని రైతులు సాధించుకున్న పరిస్థితి ఉన్నది. ఇది రైతుల విజయంగా మేము రైతు సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఐక్యంగా పోరాడబట్టే ఈ రకమైన పరిహారం సాధించడం జరిగింది. అయితే రైతులందరికీ కూడా పూర్తి న్యాయం జరగలేదు. సర్వం కోల్పోతున్న రైతులకి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి 2013 భూసేకరణ చట్టం అమలు కాలేదు. కాబట్టి ఇప్పటికైనా పూర్తి పరిహారం ఇచ్చి గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో సర్వీస్ రోడ్లు లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ రైతులకి మట్టి రోడ్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు, ఇది చాలా అన్యాయం. కాబట్టి గ్రావెల్ రోడ్లే, ఇవాళ బీటీ రోడ్లే, ఇవాళ సర్వీస్ రోడ్లే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలికచర్ల ఎస్కేఎస్ పాఠశాల యజమానంపై గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు సమీపంలో తాడిపూడి కాలువ వేగంగా ప్రవహించడంతో విద్యార్థులు తదితరులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క కాలువ మరోపక్క పామాలతో ఉండడంతో పాటు పాఠశాలకు ప్రహరీ కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 350 మంది విద్యార్థులకు 2 మరుగుదొడ్లే ఉండడంతో అవి దుర్వాసన కలిగిస్తున్నాయని వాపోయారు. పాఠశాల యాజమాన్యం నిబంధన అతిక్రమిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు 5 తరగతి అనుమతులు ఉండగా 6-7 తరగతి వారిని చేర్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మంచినీటి సదుపాయం కూడా లేదని, గతంలో పాఠశాల బస్సు బ్రేక్లు ఫెయిల్ అయి ఒక వృద్ధురాలు మృతి చెందిందని తెలిపారు. పాఠశాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామం, నా పేరు స్వామి. అయితే అక్కడ ఊరి చివర తాడిపూడి కాలువ ఎదురుగా స్కూల్ కట్టారు. దానివల్ల పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఆయాలు లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. 2-3 పెద్దవాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఎదురు పామాయిల తోట వలన టాయిలెట్ లేక చిన్నపిల్లలు ఎంతో బాధపడుతూ దాని వెళ్తే తల్లికి కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు ఎంత పని కట్టేస్తామో 2 అని అని ఎదరికే గెంటుకుంటూ వస్తున్నారు. కానీ దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. రేపనే రోజున పిల్లల్ని స్కూల్కి పంపాలంటే ఎలా పంపాలని ఆలోచించవలసి వస్తుంది. దాని గురించి చెప్తే ఒకసారి దాన్ని పరిశీలించి చేయవలసిందే కోరుతున్నాను. బస్సులు ఎలాంటివి ఉన్నాయి? బస్సులేమో బాగా పాతకాలం బస్సులు ఉన్నాయి. అది బాగా కంప్లైంట్ చేయక ఇప్పుడు ఒక బస్సు తెచ్చారంతే. దానివల్ల అవి కూడా సాల్తలేదు. చాలా ఇబ్బందిగా పిల్లల్ని తీసుకెళ్తున్నారు. గతంలో ఏదో యాక్సిడెంట్ జరిగిందని చెప్తే విన్నాము. జరిగింది యాక్సిడెంట్. ఒకటి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. వెనకమాలి బ్రేకులు ఫెయిల్ అయినాయి అని ఒక ఆవిడ వెనకమాలి నుంచి వస్తుంటే చూసుకోకుండా గుద్దేశారు. ఇప్పుడు పామాయిల తోటలో స్కూల్ ఉందని చెప్పేసి విషయాలు అవి వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. వస్తున్నాయండి, జరుగుతున్నాయి. అలాగా బాగా బాధపడుతున్నారు. అయితే దానికి ఏంటి అంటే అసలు మేము స్కూల్ నుంచి బయటకు వెళ్ళనెత్తలేదు, స్కూల్లోనే వండుతున్నాం అని చెప్పారు. సరైన టీచర్లకు కూడా క్వాలిఫికేషన్ లేదంటున్నారు, డిగ్రీ కూడా లేని వాళ్ళు చెప్తున్నారు అన్నారా? నిజమేనా? నిజమేనండి. టెన్త్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. టెన్త్ వాళ్ళే ఉన్నారు మొత్తం అందరూ. ఈనాటి బంగారు మాట, మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్త సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.